ఏళ్ల తరబడి చిన్న చిన్న గుడిసెలు, డబ్బా ఇళ్ళు, ఇరుకైన అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు చాలామంది పేదలు. ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కనిపించిన ప్రతి ప్రజాప్రతినిధిని కలుసుకుని తమకు ఇల్లు ఇప్పించమంటూ వేడుకుంటున్నారు. మరికొందరు ఇళ్ల కోసం దళారులకు డబ్బులు చెల్లిస్తూ మోసపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే నిర్మించిన వేల ఇల్లు ఎప్పుడు కేటాయిస్తారోనని పేదలు ఆశలు పెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 2,91,000 ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే గ్రేటర్ హైదరాబాద్లోనే 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పింది. మొదటి దశలో సిటీలోని 42 లొకేషన్లలో ఉన్న పేదలను ఒప్పించి వారి గుడిసెలు ఖాళీ చేయించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 42 ప్రాంతాల్లోని 60 ఎకరాల్లో 8,586 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. ఇందులో 20 ప్రాంతాల్లోని పేదలకు ఇళ్లను అందించారు అధికారులు. మొత్తం 4,500 ఇళ్లు 20 ప్రాంతాల్లో ఉండగా ఇప్పటికే ఖాళీ చేసిన వారికి 3,600 వరకు ఇళ్లు అందించారు. సిటీలో మొత్తం 100,000 ఇళ్లను ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అందులో 99,530 ఇళ్లను టేకప్ చేశారు అధికారులు. వీటిల్లో ఇప్పటి వరకు పూర్తయినవి 51,346, ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నవి 33,209. బిల్లులు పెండింగ్లో ఉండడంతో కాంట్రాక్టర్లు చిన్న చిన్న పనులు కంప్లీట్ చేయట్లేదంటున్నాయి బల్దియా వర్గాలు. సిటీలో ప్రోగ్రెస్లో ఉన్న ఇల్లు 14,975, అయితే ఇందులో ఎక్కువ భాగం 2-2.5 ఏళ్ల క్రితమే పూర్తయ్యాయి. ఏడాది క్రితం మరికొన్ని కంప్లీట్ చేశారు. ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న ఇళ్లకు కూడా బిల్లులు చెల్లించి ఉంటే అవి కూడా ఇప్పటికే పూర్తయ్యేవి. కానీ బిల్లులు నిలిచిపోవడంతో వాటి పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో 5,000 కోట్ల వరకు బిల్లులు చెల్లించిన GHMC మరో 500 కోట్లు కాంట్రాక్టర్లకు బకాయి ఉంది. ఇంకో 4,000 కోట్లు ఇస్తే బల్దియా చేపట్టిన ఇళ్లన్నీ కంప్లీట్ అవుతాయంటున్నారు గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇళ్ల కోసం ఇప్పటి వరకు 10,427 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అందులో 8,744 కోట్లు హడ్కో నుంచి సరాసరిగా 9.5% రుణం తీసుకోగా కేంద్ర ప్రభుత్వం 1,311 కోట్లు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్లు ఖర్చు చేసింది. ఇళ్ల నిర్మాణం కోసం 9.5% వడ్డీ చొప్పున 8,744 కోట్లు లోన్ తీసుకున్న ప్రభుత్వం నిర్మాణం పూర్తయినా ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై పార్టీల నేతలు మండిపడుతున్నారు. హైదరాబాద్లో ఇల్లు లేని వారు 100,000లో ఉన్నారు. ఇందులో చాలామంది పేదలు, చిరు ఉద్యోగులు, వీధి వ్యాపారులే. వీరు ప్రతి నెలా 1,000 రూపాయలు అద్దెల రూపంలో చెల్లిస్తున్నారు. ఇళ్లను పేదలకు ఇవ్వకుండా టైం వేస్ట్ చేస్తుండటంతో ఓ రకంగా ప్రభుత్వంపై వడ్డీ భారం పడుతోంది. అద్దె ఇళ్లలో ఉండేవారు రెంట్ భారం మోస్తున్నారంటున్నారు రాజకీయ నేతలు. ఇప్పటికి పూర్తయినటువంటి ఇల్లు 100,000 మాత్రమే 7 ఏళ్ల తర్వాత, మరి 2,90,000 ఎందుకు పూర్తి కాలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగినంత నిధులు లేవు. కేంద్రం ఇచ్చింది 1,300 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఎంత? 400 కోట్ల లోపు మాత్రమే. అందుకని రాష్ట్ర ప్రభుత్వం అప్పులతోటి కొన్ని ఇళ్ల నిర్మాణం జరిగింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం తనకు వచ్చే ఆదాయంలో ఎక్కడ డబ్బులు కేటాయిస్తున్న పరిస్థితి లేదు. కనీసం దరఖాస్తుల పరిశీలన లేదు, కనీసం ఎవరు లబ్ధిదారులో చెప్పే పరిస్థితి కూడా లేదు. మరి ఎంతకాలం పేదలు ఎదురు చూస్తూ ఉండాలి? జిహెచ్ఎంసీలోని 42 ప్రాంతాల్లో 60 ఎకరాల్లో 8,586 ఇళ్ల నిర్మాణం చేపట్టగా ఇందులో సగం కంప్లీట్ అయ్యాయి. అందులో అప్పటికే అక్కడ నివాసమున్న 3,000 మంది పేదలకు ఇల్లు అందాయి. చాలా మురికివాడల్లో ఇల్లు నిర్మించి ఇస్తామంటూ గుడిసెలు, చిన్న ఇల్లు ఖాళీ చేయించారు జిహెచ్ఎంసీ అధికారులు. ఏడాదిన్నరలో కట్టిస్తామని చెప్పి 3-4 ఏళ్లవుతున్నా ఇవ్వలేదు. ఇన్ని నెలల పాటు అద్దెల కోసం 100,000 రూపాయలు ఖర్చు చేశారు పేదలు. ఇప్పటికైనా ఇళ్లను వేగంగా పూర్తి చేసి తమకు అందించాలని పేదలు కోరుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో 4.5 లక్షల మంది ఇల్లు లేని వారు ఉన్నట్టు తేలగా గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించే ఇళ్లను ప్రతి నియోజకవర్గానికి ఎక్కడ ఇవ్వాలి, లబ్ధిదారులను ఎలా గుర్తించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా రెవెన్యూ అధికారులు ఇంకా ప్రక్రియ ప్రారంభించలేదు.